ఒక బలమైన భావజాలం లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ ఆవేదనలు పార్టీ పెట్టనిచ్చినాయి. నాకు ఎన్టీ రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద నాయకులు చుట్టుపక్కల ఉన్నారు. ఈరోజున తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు నడుపు ఇప్పటికీ ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు పార్టీని. ఈ రోజున జగన్ రెడ్డి గారు పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రూపం మార్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది, వైసీపీ అయింది. కానీ జనసేనకి పెద్ద నాయకులు ఎవరు లేరు. నేను ప్రారంభించినప్పుడు నమ్ముతారో లేదో తెలియదు కానీ చాలా 150 మంది జనసైనికులు, మామూలు నన్ను నేనంటే ఇష్టపడే అభిమానులు, జనసైనికులుగా మారిన వాళ్ళు, అంతకుముందు పొలిటికల్ పార్టీలు చేసిన వాళ్ళు, నన్ను నమ్మిన కొంతమంది తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరం కలిసి పెట్టిన చాలా చిన్న వ్యక్తులు. వీళ్ళెవరు కూడా పేరు లేవు, ఎవరికి తెలియదు. ఎవరికి వారికి తెలిసిందల్లా ఒకటి, సమాజం బాగుపడాలి, అది పవన్ కళ్యాణ్ ద్వారా సాధ్యపడదు. అదేవిధంగా అలాగే దీనికి అందరూ అనుకున్నారు పిచ్చేంటి ఇతనికి ఎలా గెలుస్తాడు ఏంటని. ఒక చిన్నపాటి వ్యక్తి సాధించిన నేను సూపర్ స్టార్డం వస్తుంది లేదని హీరోత నాకేం తెలుసు. నేను ఒకటి అనుకున్నప్పుడు అది సాధించగలను లేదని నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేనేం నమ్ముతానంటే ఫస్ట్ సినిమా నాది ఫెయిల్ అవ్వగానే అసలు ఉంటావు నువ్వు పని చేస్తావు తిరిగి దేనికి వెళ్ళిపో ఆ ఉద్యోగం చూసుకు ఉద్యోగం చూసుకో అంటే నేను ఓడిపోయిన చోటే వెతుకుతాను, పారిపోను, అక్కడే నిలబడు. ఆ రోజున స్టార్డమ్ నీకు ఎలా వస్తుంది అంటే ఫార్ములా ఏం లేదు గెలవడానికి, పని చేసుకుంటే వెళ్ళటం నాకు అదే తెలుసు. అలాగే ఈ రోజున మనం దెబ్బతిన్నాం. అలాగే జగన్ రెడ్డి గారు గెలిచిన, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా, మన ఘోర పరాజయంకి గురైనా కానీ నేను ఇక్కడే వెతుకుతాను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నిలబడతాను, ఇక్కడే విజయం సాధిస్తాను. కష్టసాధ్యంగా ఉంటుంది, ఒక అవమానం. ఎందుకంటే నన్ను మిగతా వాళ్ళు మోసం చేయాలి కానీ నేనైతే ప్రజల్ని మోసం చేయను. అంతవరకు మీకు మాట ఇస్తాను. అలాగే మనం ఈరోజు ముఖ్య సమావేశం మనకి వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలి, మనకి ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలి అందరూ అంటున్నారు. మీకు ఆర్గనైజేషన్ తెలియదు, అవి మీరు చెయ్యరంటే నేను బాధ్యతలు ఎంతమందికి ఇచ్చినా వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుదామని చూస్తారు కానీ వెళ్ళి గ్రామాల్లోకి పనిచేద్దాం, మండలాలకి వెళ్దాం, ఊళ్ళు తిరుగుదాం. ఎంత నాకు అవివేకంగా ఉండదంటే ఏ పార్టీ అయినా ఓట్లు కొంటుందో, జనసేన పార్టీ ఓట్లు కొనకుండా ఇంత శాతం ఓట్లు వచ్చినాయి అంటే దానికి జన సైనికులు ఆడపడుచులు